రాజకీయాలకు సంబంధించినటువంటిది. ఖమ్మం రాజకీయాల్లో కూడా భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆత్మీయ సమ్మేళనాలు జనవరి 1 నూతన సంవత్సర సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశాల్లో వాళ్ళు మాట్లాడినటువంటి దాన్ని మనం తప్పకుండా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఖమ్మం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి 2014లో కానివ్వండి, 2018లో కానివ్వండి, ఇంకా తెలంగాణ వాదాన్ని అరిగించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఖమ్మం ప్రజల్లో కనపడడం లేదు. మీరు అవునన్నా కాదన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున విజయాలు సాధించినప్పటికీ కూడా 88 సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు 2018లో సాధించినప్పటికీ కూడా ఖమ్మంలో దానికి చుక్కెదిరే ఎదురైనటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో 2018లో కూడా కాంగ్రెస్ టీడీపీ గెలిచినటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం ప్రజలు అవునన్నా కాదన్నా కూడా మెయిన్ స్ట్రీమ్లోకి మొన్నటి 2 ఎలక్షన్స్లో కూడా వచ్చినట్టుగా అయితే మనకు కనపడడం లేదు. ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా, టీఆర్ఎస్ ప్రయత్నం చేసినా, ఎవరు చేసినా కూడా. కాబట్టి ఎక్కడైతే ఖమ్మంలో చాలా ప్రాంతాల లోపల కాంగ్రెస్ టీడీపీ గెలిచినారో తిరిగి వాళ్ళంతా పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ పార్టీలోకి పోవడం అనేటువంటిది మనం గమనించవలసిన అవసరం. ముఖ్యంగా పాలేరుకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు ఓడిపోవడము, కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారు గెలవడము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఎక్కడ టికెట్ ఇవ్వకపోవడం, వాస్తవానికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉన్నటువంటి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2014లోనే ఆయన ఎంపీగా గెలవడమే కాకుండా 2-3 వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ మీద ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్నటువంటి పరిస్థితి, ఆనాడు ఒప్పందం ప్రకారంగా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడము, వాళ్ళ మధ్యన ఒప్పందాలు అనేటువంటిది ఏంది అనేది రాజకీయంగా మనకు తెలియదు, కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయనకి ఏ పదవి ఇచ్చినటువంటి సందర్భం అనేటువంటిది మనకు కనపడడం లేదు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనాలను మనం ఒక విశ్లేషణ చేయడం ప్రారంభిస్తే, అటు తుమ్మల నాగేశ్వరరావు గారు కొద్దిగా సావధానంగా ఓపిగ్గా ఎట్లాగూ నేను పాలేరు నుంచి పోటీ చేస్తాను అనేది చెప్పుకుంటూ చెప్పడం జరిగినటువంటిది, గౌరవంగానే చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ టికెట్ మీద బీఆర్ఎస్ టికెట్ మీదనే పోటీ చేస్తాననేటువంటిదే సంకేతం ఇస్తున్నటువంటిది. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటిది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన దాన్ని కానీ మనం విశ్లేషణ చేస్తే, పార్టీకి సంబంధించి గౌరవప్రదంగానే మర్యాదగానే నాకు టికెట్లు రావాలా, నాకే కాదు నాతో పాటు ఉండేటువంటి అనేక మందికి టికెట్లు రావాలా, పోటీ చేయాలా అనేది చెబుతూనే, జీవితాంతము నేను ఇదే పార్టీలో ఉండాలన్న నిబంధన ఏమి లేదు కదా అనేటువంటిది ఎక్కడో దగ్గర ఆ ధ్వని కనపడుతున్నటువంటి అంశం. ధ్వని ఏమిటి, చాలా స్పష్టంగానే ఆయన చెప్పడం జరిగినటువంటిది. అంటే నేనే కాదు నాతో పాటు ముఖ్యమైన నాయకులు కూడా పోటీ చేస్తారు, నేను 3 సీట్లలో ఎక్కడి నుంచి పోటీ చేస్తానంటే విలేకరులు అడిగిన దానికి ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాను, నిర్ణయం చేస్తాను నేను అనేటువంటి దాంట్లో కొద్దిగా ఘాటుగా మాట్లాడుతున్నటువంటిది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్రెస్ మీట్లో మనకు కనపడేట అంశం. అంటే నాకు టికెట్ రాకపోతే, మాకు లభించకపోతే మేము పార్టీ ఫిరాయిస్తాం అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఆయన పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ వైపు చూస్తాడా బీజేపీ వైపు చూస్తాడా మనకు తెలియదు. ఆయన చెప్పినట్టుగా ఆయనకే సీట్ రావడం పెద్ద ఇబ్బంది. ఇప్పుడు సమస్య ఎక్కడొస్తుంది అంటే, పాలేరుకి వచ్చేటప్పటికీ తుమ్మల నాగేశ్వరరావు అడుగుతున్నారు పార్టీ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి టీఆర్ఎస్ లో పార్టీ కలిసినటువంటి ఉపేందర్ రెడ్డి గారు మళ్ళీ ఉండినే ఉన్నారు, షర్మిల గారు పోటీ చేస్తామంటున్నారు, మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అడిగే సీట్లలో అదొకటి ప్రధానమైంది. ఎందుకంటే ఖమ్మం సీట్ ఎట్లా రాదు, ఖమ్మం సీటు పోవాడజయ్ ఉన్నాడు, కొత్తగూడెం సీటు ఓపెన్ సీట్లలో 3 సీట్లు కొత్తగూడెం సీట్లు సిపిఐ సాంబశివరావు గారికి ఇస్తారు, మళ్ళీ పాలేరు సీటు మనకు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారంగా ఒప్పందం కమ్యూనిస్టుల ఒప్పందంలో తమ్మినేని వీరభద్రం గారికి పోవచ్చు. చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడ్డది. ఈ అగ్రకులాలకు రెడ్డిలు ఖమ్మాలకు సంబంధించినటువంటి సీట్లకు వచ్చేటప్పటికి 3 సీట్లు ఉన్నాయి. ఇక బీసీ సీట్లు మర్చిపోండి, అక్కడ బీసీకి ఎవరికి ఏమి రాదు సీటు. కాబట్టి ఈ జరుగుతున్న పరిణామం లోపల శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది కొద్దిగా జాగ్రత్తగా మనం అనలైజ్ చేసినట్టయితే ఆయన పార్టీ ఫిరాయింపుకు రంగం సిద్ధం చేసుకున్నాడు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఆయన ఒక్క సీట్ అంటే ఏదన్నా అడ్జస్ట్ చేయొచ్చు, ఆయనకి చివరికి ఎమ్మెల్సీ సీట్ కూడా అడ్జస్ట్ చేయలేకపోయినారు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి, అమెరికా నుంచి వచ్చినటువంటి ఖమ్మ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది, ఆ మధ్య మీకు అందరికీ తెలిసినటువంటి అంశమే. కాబట్టి ఆయన చాలా అసంతృప్తితో ఉన్నాడు, కాకపోతే ఓపిక పడుతున్నాడు. ఇప్పుడు పరిస్థితులు తెలంగాణలో ఏంటంటే, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు ఎదిగినాయి, అది కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానీ బలంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ, అవినీతికి సంబంధించిన కేసులన్నీ కూడా ఒక నీడలాగా బీఆర్ఎస్ పార్టీ మీద తిరుగుతూ ఉన్నటువంటి సందర్భం లోపల నాయకత్వం అనేటువంటిది బలహీన పడుతున్నటువంటి సందర్భంలో
పార్టీలో ఈ లుకలుకలు ఆందోళనలు అసంతృప్తులు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి కరుణాకర్ రెడ్డి గారు ఏ పార్టీ అయితే బలంగా కనపడుతుందో ఈ అసంతృప్తులు పైకి రావు, సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక మనకు తప్పదు ఈ పార్టీతోనే ఉండాలని అనుకుంటారు కాబట్టి ఉంటారు, కానీ వాళ్ళ పరిస్థితి అట్లా లేదు. టీఆర్ఎస్ పరిస్థితి రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుంది మూడు నాలుగు నెలలో తెలియనటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడ్డది, సంక్షోభంలో ఏర్పడ్డది, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఈడీ కేసులు వచ్చినాయి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు వచ్చినాయి, మరి సిబిఐ కేసులు వచ్చినాయి. ఈ కేసుల కోణం లోపల పార్టీ బలపడ్డది, పార్టీ బలహీనపడ్డది. బలహీనపడ్డటువంటి పరిస్థితి లోపల గోడ దూకడానికి అనేక మంది ప్రయత్నం చేస్తారు, ఇది సహజము. పైగా అక్కడ స్పేస్ కూడా లేదు. ఈ సీట్లకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అక్కడ స్పేస్ దొరికే పరిస్థితి లేదు. ఆయనకు ఇంకా రెండు మూడు మూడు టికెట్లను ఇవ్వాలా, అది వీలు కాదు. అక్కడ వీలు కానటువంటి పరిస్థితి లోపల ఆయన బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. చాలా కాలం నుంచి మీడియాలో వస్తున్నటువంటి కథనాల గురించి నేను మాట్లాడుతున్నది. నిన్న మాట్లాడిన తర్వాత స్పష్టత ఏర్పడ్డది, నేను ఎప్పుడు ఇదే పార్టీలో ఉండాలని ఏమి లేదు కదా అనేటువంటి మాట చాలా అర్థాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కొత్త సంవత్సరం 2023 ఎన్నికల సంవత్సరంగా మనం భావిస్తున్నాము. ఇక రాజకీయ అసంతృప్తులు ఆటోమేటిక్ గా స్టార్ట్ అయితాయి. టీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు కూడా విడదీయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు కూడా ఓడించాల్సిన అవసరం లేదు. ఆ పార్టీలో ఉండేటువంటి అసంతృప్తులు, సీట్లు దొరకనటువంటి వాళ్ళు, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, వీటి మధ్యన జరిగేటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో, ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ లో తెచ్చిపెట్టుకున్నారు. అక్కడ ఆల్రెడీ పార్టీ కోసం పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి అదే, అక్కడ పోతే కొల్లాపూర్లో అదే పరిస్థితి కనపడుతుంది. మరి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు పార్టీలో తప్పనిసరిగా అసంతృప్తులు బయలుదేరుతాయి. అసంతృప్తులు బయలుదేరేటువంటి వాటిని ఏ రకంగా వాళ్ళు పరిష్కరిస్తారు అనేది కాదు, పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది, కేసులతో బలహీనపడుతుంది. రేపు భవిష్యత్తు ఏముంటుందో తెలియదు కాబట్టి గోడ దూకడానికి అనేక మంది ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిజమైన వార్నింగ్ టైప్ ఆఫ్ బెల్స్ అనేటువంటిది టీఆర్ఎస్ లో నిన్న ఈ ఖమ్మం రాజకీయాల నుంచి మనకు కనపడుతున్నటువంటి అంశము. అవి స్లోగా మిగతా జిల్లాలకు కూడా పాకేటువంటి పరిస్థితి మాత్రం ఉన్నదే అని చెప్పి, ఒక్కసారి కేసులు కవిత గారి మీద కేసు కానివ్వండి, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు కానివ్వండి, కొద్ది దూరం వెళ్తే వెళ్తాయా వెళ్ళాయా, మీకుండే అనుమానాలు మీకున్నాయి మీరు చెప్తున్నారు, నేను కాదనను, వెళ్తే మాత్రము టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది కుప్పగూలేటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. ఆ కొనం లోపల రాజకీయాలలో ప్రకంపనలు మాత్రం వస్తాయని చెప్పి నేను భావిస్తున్నటువంటి సందర్భము.